పులి గాండ్రించి గర్జిస్తే గజగజ వణికిపోతాం. అలాంటిది మీదికి దూసుకువస్తే ప్రాణ భయం పట్టుకుంటుంది. కానీ ఓ రైతు పెద్ద సాహసమే చేశాడు. ఓ రైతు చిరుతల మధ్య భీకర పోరాటం జరిగింది. ఆ భీకర యుద్ధంలో చిరుతపులి ఓడిపోయింది. రైతు యువకుడు కాదు, వృద్ధుడు. అయినా ఆత్మవిశ్వాసంతో చిరుతతో ఒంటి చేత్తో పోరాటం చేశాడు. చేతిలో వేట కొడవలి ఉండడంతో చిరుత బారి నుంచి ప్రాణాలు రక్షించుకున్నాడు. కృష్ణగిరి జిల్లా మహారాజగఢ సమీపంలోని మేలుపల్లి గ్రామానికి చెందిన రామ్మూర్తి పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఓ చిరుత రామ్మూర్తిపై దాడి చేసింది. దీంతో ఆయన ఏమాత్రం వెనుదిరగకుండా ఎదురుదాడికి దిగి ధైర్యంగా ఎదుర్కొని తన చేతిలో ఉన్న వేట కొడవలితో దాడి చేసి చిరుతను చంపాడు. స్వల్ప గాయాలైన రామ్మూర్తిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు రామ్మూర్తిని విచారించారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి చిరుతపై దాడి చేయవలసి వచ్చిందని అధికారులతో తెలిపాడు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం రైతు రామ్మూర్తిపై కేసు నమోదు చేశారు. అతడి సాహసాన్ని స్థానికులు కొనియాడగా కేసు భయంతో రైతు వణికిపోయాడు. పశు సంవర్ధక అటవీ శాఖ అధికారులు శవ పరీక్ష చేసిన అనంతరం చిరుతపులి మృత కళేబరాన్ని పూడ్చిపెట్టారు.